వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమ్మేళనం సమ్మోహన పరిచయ అన్నమయ్య సంకీర్తనల ప్రవాహం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీమన్నారాయణుడి అవతారాలను ప్రస్తావించిన ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనలో పూతనను చంపిన బాలకృష్ణుడి గురించి, కైకేయి మాటకు అడవుల పాలైనటువంటి శ్రీరాముడి గురించి గుర్తు చేశారు అన్నమాచార్యులు వారు. కొన్ని పౌరాణిక సన్నివేశాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచార్య గారు. రాగం శుద్ధ సావేరి, గానం సాయిప్రియ ప్రత్యూష. పాలమగడు
ప్రియ ప్రత్యూష చాలా చక్కగా పాడారు మా మీరిద్దరు కూడా. చక్కటి రెండు చిలకలు కొమ్మ మీద కూర్చుని చక్కగా రామాయణం వేసినట్టుగా పాడారు మీరు. పాలమగడు అంటుంటే చాలా బాగుంది మీ వినడానికి. అది పాలమగడా లేదా దోసిటి పాలమగడు అని, పాలమగడు పాలమగడు ఉన్న ప్రతిసారి కూడా చాలా చక్కగా వినిపించింది. దాని అర్థం నాకు తెలియలేదు, అది ఇప్పుడు గురుగారు చెప్తారు. శుద్ధసావి రాగంలో చాలా చక్కగా చేశారు రామాచార్య గారు. ఇది ఐదు చరణాలు ఉన్నాయండి ఇందులో, నాలుగు చరణాలా? ఇందులో ఏడు చరణాలు ఉన్నాయండి, అందులో నాలుగు తీసుకొని చేశాను. సీతాదేవి దోషిటి ప్రాల. సీతాదేవి దోషిటితో తలంబ్రాలు పోస్తూ ఉండగా అభిషిక్తుడైనటువంటి కళ్యాణ రాముడు, అటువంటి దృశ్యంతో అన్నమయ్య ఈ సంకీర్తన ప్రారంభించాడు. సీతాదేవి లక్ష్మీదేవి, శ్రీరామచంద్రుడే శ్రీమన్నారాయణుడు, మర్యాదా పురుషోత్తముడు, ఒకే బాణము, ఏకపత్ని వ్రతము, మహాపరాక్రమము, ఇటువంటి అత్యున్నత స్థాయికి చెందినటువంటి ఉత్తమోత్తమ గుణాలన్నీ కూడా ఉన్నటువంటి పురుషోత్తముడు ఈ శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని అవతారంలో ఆ స్వామి నిర్వహించినటువంటి కొన్ని మహత్తరమైనటువంటి కార్యాలు ఏమిటంటే, ఆయన పాయసంతో జన్మించాడు. కౌసల్యాదేవి యజ్ఞంలో వచ్చినటువంటి పాయసాన్ని ఆరగింపగా జన్మించినటువంటి వాడు. ఇప్పటికీ పండితులు చర్చిస్తూ ఉంటారు, సీతారాములు పరస్పరం కలుసుకున్నప్పుడు ముందు సీత మాట్లాడి ఉంటుందా రాముడు మాట్లాడి ఉంటాడా అని. కొంతమంది పండితులు చెప్పేది ఏమిటంటే, సీతాదేవి ఎక్కువ సిగ్గుపడిపోతూ ఉంటే రాముడే పలకరించాడట. ఏదో పలకరించే ప్రయత్నం చేస్తూ, ఏమిటి సీత, మీ ఊళ్ళో ఒక అద్భుతం విన్నాను నేను, పొలం దున్నుతూ ఉంటే అమ్మాయిలు దొరుకుతారట, ఇదేమి విచిత్రం అన్నాడట. వెంటనే అమ్మవారు, నేను కూడా ఒక విచిత్రం విన్నాను స్వామి, అయోధ్యలో తల్లులు పాయసం తాగితే మంచి మగబిడ్డలు పుడతారట, కాబట్టి నాకు కూడా అటువంటి పాయసం ఇవ్వకూడదా అన్నారట. అటువంటి మనోజ్ఞమైనటువంటి ఒక ఆలోచనామృతం ఈ అన్నమయ్య చరణంలో ఆయన పాయసంతో జన్మించాడు అని ఎంతో ధ్వనిగర్భితంగా చెప్పాడు అన్నమాచార్య వారు. పారావార పయో విశోషణ కళా పారీన కాలానడ జ్వాలాజాల విహారహారి విశిక వ్యాపార ఘోరక్రమ, అటువంటిది ఆయన బాణం. సముద్రుడు కూడా కంపించాడు ఆయన బాణ వేగానికి. అటువంటి కోదండరాముడై శివుని విల్లు విరిచి సీతాదేవిని పెండ్లాడినాడు. అంటే అన్నమయ్య శబ్దాలు ఎలా ఉంటాయంటే, ఉడుకును దుట్టివాడు, వేడి కన్ను కలిగినవాడు అంటే శివుడు.
ఆయన శివుణ్ణి వీళ్ళు విరిచినటువంటి వాడు. మిరిసేటి మెకములు అంటే వానర సైన్యము. అన్నమయ్య అచ్చతెనుగు పదాలకు పట్టాభిషేకం కడతారు తన సంకీర్తనల్లో. ఆనాడు వ్యవహారంలో ఉన్నాయి కాబట్టి అటువంటి వానర సైన్యాన్ని తోడుగా చేసుకొని సముద్రాన్ని దాటి లంకను జయించి రావణాసుర సంహారం చేసి ధర్మ సంస్థాపనం చేసినటువంటి మహావీరుడని కౌశల్య సుప్రజారాముడుగా, కళ్యాణరాముడుగా, కోదండరాముడుగా, రావణ వైరి రాముడుగా, రావణుని జయించిన రాముడుగా, ధర్మ సంస్థాపన చేసిన రాముడుగా అన్నమయ్య ఎన్నో విధాల స్వామిని రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు వాల్మీకి. ఎలా విగ్రహవాన్ ధర్మ ఆయన అంటే ఆ ధర్మము ఆ ఔన్నత్యం అంతా కూడా ఈ సంకీర్తనలో అన్నమయ్య అక్షరబద్ధంగా ఆవిష్కరించాడు. కీరవాణి గారు పేర్కొన్నట్టుగా సీతాదేవి దోసిటి పాలమగడు. ప్రాలు అంటే బియ్యం, తలంబ్రాలు అంటే తలంబ్రాల కోసం చేసే బియ్యం. ఆ తలంబ్రాలతో అభిషిక్తుడైనటువంటి వాడు కేవలం పాలమగడు కాదు. కానీ మీరు ఆ మాట అంటూ ఉంటే మాత్రం వినడానికి బాగా ఉంది, వినడానికి పాలమగడు అని. సీతాదేవి దోసిటి పాలమగడు. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యూష మొట్టమొదటిసారి పాడుతుంది ఈ సంచికలో. సాయి ప్రియ ఇంతకుముందు చాలామంది నిహాల్ సార్ అందరూ పాడించారు, గ్రూప్స్లో పాడింది. మొట్టమొదటిసారి పాడిన చాలా ఉత్సాహంగా భయం లేకుండా ఆనందంగా పాడారు ఇద్దరు పిల్లలు. పేరు కోసం పాకులాడకుండా ఉండేవాడు, కోరికల్ని విడిచిపెట్టినవాడు, ఇంద్రియాల మోహంలో మునిగిపోకుండా ఉన్నవాడు, అన్నిటికీ మించి శ్రీవేంకటపతికి నిజమైన దాసుడు ఎవరో అతని యోగి. ఈ విషయాన్ని చక్కగా స్పష్టంగా వివరించిన అన్నమాచార్యులు వారి సంకీర్తనకు ఎస్విబిసి చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసి భట్ల. రాగం మలయ మారుతం, గానం శరత్ సంతోష్. ఇవంతు విడిచిన వాడే యోగి, ఈ ఆశలెల్లా
మంచుకున్న ఇంద్రియపు మోహజలతిలోన వంచనమును చిత్తవృత్తిర్ నిరోధ అని పతంజలి మహర్షి చెప్పారు. ఏకాగ్రతాబంధురమైనటువంటి చిత్తవృత్తి కలిగి నిశ్చలమై నిర్మలమైనటువంటి అంతరంగంతో వెంకటేశ్వర స్వామిని భజించాలి. చాంచల్యభూయిష్టమైనటువంటి మనసుతో మనం భజించామంటే ఆ విన్నపం స్వామిని చేరదు. కాబట్టి భాగవత సంప్రదాయం ఏమిటంటే, ఎవరైతే భక్తులు భగవంతుని యొక్క దాసులు శరణాగతులు అని అనుకుంటున్నారో వారంతా కూడా కామక్రోధాదులు జయించి ఆ దేవదేవుని భజించాలి. భాగవతంలో స్పష్టంగా చెప్పారు, మదంబు దిగనాడి మత్సరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి మోహలోభంబులు వెడల నడిచి సిగ్గు విడిచి విష్ణుని అనంతనామంబులు పఠించుచు అన్నారు మహాకవి. అదే అన్నమయ్య ఈ సంకీర్తనలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆశలన్నీ కూడా త్యజించి కోరికలు వదిలిపెట్టి యోగ భావనతో దాసభావన కలిగి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని త్రికరణ శుద్ధిగా మనం భజించాలి, ఆరాధించాలి, తాత్పర్య భావన కలిగి ఉండాలి, అప్పుడే తాదాప్యం సిద్ధిస్తుంది అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో స్పష్టంగా పేర్కొన్నారు. మలైమారుతం కొండగాలి తిరిగింది. ఎత్తుగడ కూడా ఆ ప్రాంతాల్లోనే తీసుకున్నా కానీ దానికి ఏమాత్రం గుర్తు రాకుండా మీరు మేనేజ్ చేశారు. చక్కగా కొత్తగా చేశారు. నువ్వు కూడా చాలా బాబాడమ్మ సరసంతోష్. పై స్థాయిలో ఆఖరణ ఆలాపన కూడా చాలా మధురంగా ఉంది. ఈ కీర్తన తగినట్టుగా ఉంది. ఇద్దరు కూడా అభినందన.
ఈ పాట తీసుకున్నప్పుడు గత సంచికల్లో కిరవాణి గారు ప్రస్తావించినటువంటి కొన్ని కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. అంటే యోగి పాట తీసుకుంటున్నాక తత్వంగా తీసుకున్నప్పుడు ఇంత హడావిడ వివద్ధ లేకుండా కేవలం ఏక్తార్ లాంటి వాటిల్లో లేదంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో తీసుకుంటే బాగుంటుంది అన్నారు. దాంతో తను నేను కూర్చుని అలా చేయడం జరిగింది. పాట అంతా వచ్చిన తర్వాత ముందు వయలిన్ ఫ్లూట్ మాత్రమే అనుకున్నాను, కానీ పాట వచ్చిన తర్వాత అవుట్పుట్ చూసి మళ్ళా అప్పటికప్పుడు శరత్ సంతోష్కి ఫోన్ చేసి చెన్నైలో దిల్రూబా సరోజ్ గారిని పిలిపించి దిల్రూబాది వేయించడం జరిగింది. ఆనెస్ట్లీ క్రెడిట్ మొత్తం శరత్ సంతోష్, పవన్, ఫ్లూట్ వాయించినటువంటి మూర్తి గారు, దిల్రూబా సరోజ్ గారు, మా కీబోర్డ్ ప్లేయర్ ప్రకాష్, మిక్సింగ్ అఖిలేష్, వీళ్ళందరికీ వెళ్తుంది. చాలా అద్భుతంగా పాడాడు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి వెళ్ళడానికి ఒక పాటకి ఒక గాయకుడు ఎంత అవసరమో ఈ పాట ద్వారా తను ప్రూవ్ చేశాడు. సంకీర్తన గానంతో సమున్నత భక్తి ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అభిషేకం.